యువతి తన ప్రేమను తిరస్కరించడంతో పాటు అడిగిన వెంటనే ఫోన్ నెంబర్ ఇవ్వలేదన్న కారణంతో ఓ యువకుడు యువతి కుటుంబంపై కాల్పులు జరిపిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపాయి. అడిగిన వెంటనే ఫోన్ నెంబర్ ఇవ్వలేదన్న కోపంతో పక్కింటి యువతిపై రెచ్చిపోయాడు సైకు. అమ్మాయిని బెదిరింపులకు గురి చేస్తూ గాల్లోకి తుపాకీ పేల్చి వీరంగం సృష్టించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో కడపనత్తం గ్రామానికి చెందిన చాంద్ బాషా అనే యువకుడు జులాయిగా తిరుగుతుంటాడు. పక్కింట్లో ఉండే యువతిపై మనసుపడి ప్రేమించాలంటూ వెంటపడేవాడు. ఆమె ఎన్నోసార్లు తిరస్కరించినా వినిపించుకోలేదు. తాజాగా ఫోన్ నెంబర్ ఇవ్వాలంటూ బాషా కోరాడు. దీంతో ఆ యువతి నిరాకరించింది. దీంతో పాటు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో యువతి తల్లి చాను ఇంటికి వెళ్లి అతడిని అందరి ముందు హెచ్చరించి వచ్చింది. అతడి ప్రవర్తన సరిగా లేదని గ్రామ పెద్దలకు సైతం ఫిర్యాదు చేసింది. దీంతో బాషా ఆ కుటుంబంపై కక్షగట్టాడు. ఈ నేపథ్యంలోనే నాటు తుపాకీతో వీధిలోకి వచ్చి వీరంగం చేశాడు. అతడి అరుపులకు భయపడిన యువతి కుటుంబం నిలదీగా తుపాకీతో పేల్చాడు. బుల్లెట్ తలుపునకు తగిలి ధ్వంసమైంది. దీంతో భయాందోళనకు గురైన యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. నా గురించి బ్యాడ్గా, నేను అలాంటి దాన్ని కాదు, ఇంకెప్పుడు నా గురించి అట్లా మాట్లాడకు అని చెప్పింది. ఇతను ఏమనుకుంటావు, ఎవరిని పోయి చెప్పుకుంటావు, ఏం చెప్పుకుంటావు, చూసి చెప్పుకోకో అని చెప్పి బెదిరించినాడు. తర్వాత అమ్మాయి వచ్చి మా అమ్మకు పోయి చెప్తానంటే, మీ అమ్మకు కాకపోతే ఇంకెవరికన్నా పోయి చెప్తా, అందరినీ పోయి తీసుకొచ్చిపోతే ఏం భయం లేదు అని చెప్పి అన్నాడు. అమ్మాయి వచ్చి నాతో అనింది, ఇలా తిడుతూ అరుస్తున్నాడమ్మా, ఈ మాదిరి గొడవకు వచ్చినాడు అంటే, నేను పోయి ఎందుకప్ప అట్లా మాట్లాడతావు, ఆడపిల్లలు కదా అట్లంతా అడగకూడదు అంటే, వేరే అమ్మాయిలు వేరే అమ్మాయిలు బ్యాడ్గా మాట్లాడినాడు, అందువల్ల నేను ఇలా అంతా మాట్లాడడం పద్ధతి కాదు అనేసి మాట మాటలో నేను రెండేట్లు వేసినాను అబ్బాయిని. తర్వాత బయట వచ్చి నేను అంతా తేలుస్తాను, నన్ను కొట్టినావు కదా అని చెప్పేసి బెదిరించినాడు. పోయి ఒక్కొక్కరిని చంపేస్తాను అని చెప్పి బెదిరించినాడు. తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయినాము ఏదో ఒకటి చెప్పేసి. ఆ తర్వాత ఒక పెద్ద మనుషులకు పోయి చెప్పినాము, ఒకసారి ఇలా జరుగుతూ ఉంది, ఈ మాదిరి ఉంది అంటే, సరే మేము పిలిచి మందలిస్తామంటే అబ్బాయిని ఫోన్ చేసినారు. ఫోన్ చేసి రమ్మంటే, వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకో, మళ్ళీ వస్తాను, ఒక్కొక్కరు కథ చూస్తాను, చంపకుండా వదలను అని చెప్పి చెప్పినారు ఆ పెద్దవాళ్ళతో. సరే అనేసి ఏదో ఇలా చెప్తున్నాడు అనేసి మేము వెళ్ళిపోయినాము. మళ్ళీ ఇంట్లోకి వెళ్దాము అనేసి అందరూ తలా పక్క పోతే ఆడొచ్చినాడు. 10 గంటలకు అట్లా వచ్చి కాల్ చేస్తాను అని చెప్పినాడు. ఆ కాల్చినప్పుడు మా అమ్మాయి పక్కకు తీసుకెళ్ళిపోయిన వల్ల అప్పుడు కాల్చినాడు. కాల్చి అది గోడకు తగిలింది. మమ్మల్ని తరిమినాడు. అటు కొంతమంది ఇతకు కొంతమంది ఇంట్లో ఒక పక్కిల్లోనంతా పరిగెత్తినాడు. మేము ఆయన మా చిన్న పాప బయట మొన్నటి దినము అనగా 17/6/2021 తేదీ మధ్యాహ్నము నుంచి రాత్రి ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా చాందుబాష అని ఒక వ్యక్తి ఆ గ్రామంలో వివాహం అతనికి ఫిక్స్ చేసుకున్న దానికోసం పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుంటారు. అయితే ఆ వివాహము వద్దు అని చెప్పేసి అదే గ్రామానికి చెందిన ముబీనా ఆమె అడ్డుపడతా ఉంటది. సో దాని విషయంలో చాందు బాషాకు ముబీనా పైన కోపం పెంచుకొని ఉంటాడు. నిన్నటి దినం సాయంత్రం పూట మొన్నటి దినం సాయంత్రము వాళ్ళ ఇంటి ముందర పోతామంటే ముబీనా వచ్చేసి ఏమన్నా మా బంధువుల అమ్మాయి నీకు కావాలని చెప్పి కొంచెం హ్యూమిలియేట్ చేసి మాట్లాడమే కాకుండా చాలా మంది సమక్షంలో అతని చంపగించి కొట్టడం జరిగింది. దీన్ని కక్ష పెట్టుకుని అదే రోజు రాత్రి 10:30 ప్రాంతంలో వెపన్ తీసుకుని వచ్చి ఒక కంట్రీమేడు SBML వెపన్ తీసుకుని వచ్చి వాళ్ళని బెదిరించడానికి వచ్చాడు. ఆ టైంలో వాళ్ళు ఇంటి ముందర కూర్చొని ఉంటారు. ఇతని వెపన్ చూసి భయపడి అందరూ లోపల పోయి వాటిలు వేసుకుంటారు. అప్పుడు ఇతను ఫైట్ చేస్తాడు. ఫైట్ చేస్తే అవి పక్క ఇంటికి ఉన్నటువంటి ఒక తలుపులకు పోయి తగులుతుంది. సో ఈ లోపల తలుపుల్లో తగిన వాళ్ళు ఇమీడియట్ గా పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు ఇక్కడ నుంచి పోతారు. పోయే లోపల అతను పోలీసులు వస్తున్నారని తెలుసుకుని అతను అడవి ప్రాంతం ఉంది దగ్గరలోనే అడవిలోకి పారిపోతాడు. సో అప్పటి నుంచి మన వాళ్ళు ముబీనా ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మళ్ళీ నిన్నటి దినం ఈరోజు అర్లీ మార్నింగ్ అతని కోసం పోతూ ఉంటే అతను అక్కడ ఒక క్రషర్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఉంది, క్వారీ, ఆ క్వారీ దగ్గర ఇతను వెపన్ పట్టుకుని పోతూ ఉంటే మన ఎస్ఐ మునిస్వామి, సిఐ గారు రామకృష్ణ, తర్వాత వీళ్ళు స్టాప్